హాయ్ అండి మీ అందరికీ. సో అయితే నేను మళ్ళీ మా అత్తయ్య ఇంటికి అయితే వచ్చాను, ఎందుకంటే బుజ్జి ఇక్కడే ఉంది కదా, అందుకని చెప్పి నేను కూడా ఇక్కడికే వచ్చానండి. సో అయితే నేను రావడం కారణం ఏంటంటే, మన రీసెంట్గా ఈ మధ్య 6 గంటలు నాటేసాం కదా, 5:30 గంటల సంథింగ్ ఎంత వేసాం. సో అయితే దానికి నాటేసి వారం అవుతుంది, దానికి నీళ్ళు కట్టాలని చెప్పి ఇంకా నాన్న ఒకటే కదండి, నానేమో చైర్మన్ తిరగలేడు, అందుకని చెప్పి నేను కూడా గుండు నుంచి వచ్చాను. అప్పుల కాడికి వెళ్ళిన పని ఏంటంటే మోనిటేషన్ ప్రాసెస్ అంతా చేయడానికి వెళ్ళాను, చేసేసాను, అది అయిపోయింది. సో అయితే నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. సో అయితే ఇప్పుడు నేను రావడంతో బుజ్జి అయితే ఒక అంటే మక్క నన్ను చాలా బాగా చూసుకుంటండి, మమ్మతాడుతూ నన్ను ఆ రకంగా చూసుకుంది ఎవరంటే మా అక్క అండి. తర్వాత బుజ్జి నీకు ఇచ్చే కదా థర్డ్ ప్లేస్ ఇచ్చే నీకు. ఓకే అండి, మా అక్క అయితే నన్ను ఏ విధంగా చూసుకునేది అంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలు నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండి పెట్టి నాకు పెట్టిందండి, అప్పటికప్పుడు అన్నం వండిద్ది, అప్పటికప్పుడు కూర వండిద్ది, ఏదైనా వేడిగా ఫ్రెష్ ఫ్రెష్గా నాకు అయితే చాలా బాగా చూసుకుంటుంది నన్ను అయితే. అయితే ఈ 4 రోజులు అయితే చాలా బాగా చూసుకుంది మా అక్క అయితే నేను. సో అయితే నేను ఇంటికి వస్తానని చెప్పి మళ్ళీ నన్ను గుంటూరు తీసుకెళ్ళి గుంటూరులో బాబు హోటల్ దగ్గర పార్టీ ఇచ్చింది, అలాంటి వీడియోస్ అన్ని ముందు ముందు వస్తాయి. మక్కయ్య ఛానల్ అప్పుడు నేను డైలీ కమెంట్ పోస్ట్ లో షేర్ చేస్తూ ఉంటాను, చూడండి వాళ్ళని కూడా ఫాలో అవ్వండి, మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నారు మక్కయ్య కూడా ఆ విధంగా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అయితే ఈ వారం అయితే చాలా సింపుల్ గా గడిచిపోయిందండి, జస్ట్ 1 డే లాగా గడిచిపోయింది ఈ 4 డేస్ అయితే నాకు. అయితే నేను ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చాము, మా అత్తారి ఇంటికి అయితే వచ్చాను. ఇంకా ఇంకేముంది, అయితే నేను రావడం ఎండ పడి వచ్చానండి, ఇంకా మంచి ఎండ వచ్చేసరికి కొంచెం నేను చల్లబడ్డాక రమ్మని చూస్తే ఇంక అటు నుంచి అటు ఇంక మళ్ళీ వెనక బాటం ఉంది, కానీ గుంటూరు నుంచి ఇంక ఇటే డైరెక్ట్గా వచ్చేసాడు అనమాట బావా. ఇంకా వచ్చి నాకు అది ఆమ్లెట్ అవన్నీ అత్తనంట ఏం వద్దు నేను అడిగిన వచ్చాను అంటున్నాడు కదా, ఇంకా మజ్జి కొన్ని అలానే ఒక బావకి ఎగ్ దోశ కానీ ఏదో ఒకటి వేద్దాం తింటాడు ఇంట్లో ఉన్ని. అలానే ఇంక మా అమ్మకు కూడా అసలు లేవలేదండి, వీళ్ళు చూసాడు ఫీవర్ అవుతూ ఉంది, ఇంట్లో పని నేనే చేసుకోవాలి చిన్నగా. ఇంకా రోజు ఇంకా ఈ టైంలో పని ఎక్కువ చేయాలంటున్నారు అందరూ, అందుకని చెప్పేసి అయితే ఇంకా పని ఎక్కువ చేయాలి. నేను కూడా బట్టలు తీసేసి ఇంకా దివాన్ కార్డు మీద వేసానండి, ఇంకా బావకు ఒక ఎగ్ దోశ వేసి మజ్జిగ ఇచ్చేసి పని మొదలైతే పెట్టేసుకుందాం. సరేనా చూడండి, నేను బావేమో ఇంకా ఎండబడి వచ్చాడు, మాకేమో అన్నం కూర అయితే వండేసి ఇంకా అయిపోయినాయి అనమాట, తినొచ్చేసాను వద్దా అంటున్నాడు. కాదు బావ అయినా ఎగ్ దోశ చేస్తానంటే వద్దా అంటున్నాడు, మజ్జిగ అయితే ఇచ్చి ఇంక ఎగ్ దోశ పోసుకుంటాను నేను, టైం వచ్చేసి 4 నిన్న తిందాం అనుకున్నాను కానీ తినలేదండి. మా అమ్మ నేను చేస్తాను అంటుంది, అమ్మ నీకు మొదలకే జ్వరం వచ్చింది నువ్వు వద్దమ్మా అని చెప్పాను మా అమ్మకి, కొంచెం మా అమ్మ పర్లేదండి. ఇంకా ఇవాళ పొద్దునే డాక్టర్ వచ్చేసి బాబాయ్ అన్నాడు అనమాట ఆయన వాళ్ళే, ఇంకా బాబాయ్ వచ్చేసి ఇంజెక్షన్ చేసి 4 టాబ్లెట్స్ అయితే ఇచ్చాడు, టాబ్లెట్స్ అయితే వాడుతుందండి మా అమ్మ అయితే. ఇంకా తగ్గితే మా చేలో పైన ఉంటుంది అనమాట, ఇంకొక రోజు వెళ్ళి రావాలి, ఎలా ఉందనేది కొంగలు దొక్కేసినాయి అంట. ఇంకా బాబాయ్ అయితే నీళ్ళు కట్టడానికి వెళ్ళినప్పుడు మా చేయని చూపిస్తాడండి, నాటేసేటప్పుడు కూడా నేను అసలు వెళ్ళలేదు చూడడానికి కూడా మామూలుగా, ఎందుకంటే అప్పుడు ఒకటే వర్షం ఆ వారం అంతా. ఇప్పుడైతే కెగ్ దోశ అయితే చేసేసి ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాను చూడండి. అవును నేను బావ వస్తా నేరుగా ఉంటే తీసుకుంటా బావ, నాకేదో తినాలనిపిస్తుంది వాటి మీద పోయిందంటే, పోయినసారి గుంటూరులో ఉంటే తీసుకొచ్చాడండి, ఈసారి గుంటూరు అంతా తిరిగినా కానీ నేరుగా లేకపోలేదు అంట లేవని చెప్పాడు. ఇప్పుడైతే ఇంక బావ ఆ విషయం మర్చిపోయి రాగానే అడిగాను, ఇప్పుడు వీడియో ఆన్ చేస్తాక ఏమని చెబుతాడో చూడండి, ఏం బావ నేను నేరుగెళ్ళమన్నా కదా మర్చిపోయి ఏమైంది అని అడుగుతాను చూడండి ఏమని చెబుతాడు. నేను నేరుగెళ్ళమన్నాగా సెల్ చూస్తాం ఒక బానే సాలిపోయిందని చూడండి, సెల్ ఎడ చూస్తాడు ఫోన్ చేస్తున్నాడు, ఇంకా నేను పాట అంటున్నాడు అనుకున్నానండి. ఎగ్ దోశదా చెప్పు, చట్నీ కారపు అసలు చిన్నపాయ కారం నువ్వే కొట్టి కొట్టి అంది, చిన్నపాయ కారం కొట్టించా నీకోసం నేను, నీ తెలీదా కొట్టించింది నీకు తెలీదుగా చూపిస్తాలే పోతున్నా. సరేనండి, నేనైతే ఇంకా ఆమ్లెట్ అయితే వేయాలని చెప్పేసి ఇంక విడిగా పిండి అయితే తీసుకున్నాను, చెప్పాను కదండి మాకు మిక్సీ లేదు, ఇంకెప్పుడు మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నామని అది తీసేసి కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి కలిపేసుకున్నాను దోశ మైనింగ్ అయితే.
దోశ పోసుకున్నా. నేను ఎంత తెలియక ఫ్రిడ్జ్ మరింది పెను బాగా కాదని చెప్పి సిమ్లో పెట్టేసిన. ఇది అసలుకే పోయా. ఎగ్ కారవాలి, దీని మీద ఎగ్ కొట్టిన తర్వాత చూపిస్తానండి. బావేం పడుకున్నాడు కదా కలిసిపోయి. అదిగోండి ఎగ్ అయితే కొట్టేసుకున్నాను. దాని మీద అంచులు ఏమిటి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకున్నాం. మరింత కాకుండా కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నాం లైట్గా పైన. అడుగున ఎలా ఉంది చూద్దాం. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. తెరదిప్పుకున్నాం ఈ దోశ. ఇంత బాగా వచ్చింది కదా, ఇంత బాగా వచ్చిందని అనుకోలేదు. వచ్చినట్టు చేసుకుంటారు బావా. చూసారు కదా మొన్న ఏమో ఒక ఆమె అయితే కామెంట్ పెట్టింది, ఇది ఆమ్లెట్ ఇది ఎగ్ దోశ అని. చూసారు ఎట్టొచ్చిందా, పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఇలానే కదా మీరు చేసుకునేది, నేనైతే ఇలానే చేసేసుకున్నాను. అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టమాకండి. చూడండి పైన బాగానే వచ్చింది కదా. ఇదైతే చెదిరిపోను కూడా చెదిరిపోలేదు. ఇది తీసేసి ప్లేట్లో వేసేసుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ లో కూడా వచ్చేసింది. ఇదన్నా బాగా వేసానని కామెంట్ చేయండి మీరన్నా. దీన్ని తీసేసి ప్లేట్లు వేసేసుకున్నాం. ఎగ్ ఆమ్లెట్ ఒక ప్లెయిన్ దోశ కూడా అయితే వేసేసాను. కారం వేసుకొని తిని మజ్జిగ రావడం. ఇంట్లో పనులు చేసేసుకోవాలి నేనైతే. సరేనండి, ఎగ్ దోశ ప్లెయిన్ దోశ అయిపోయింది. కచ్చిరుల ప్రకారం ముందు స్మెల్ మామూలుగా రావట్లేదు. తీసుకెళ్ళి బావకి ఇస్తే టేస్ట్ చేస్తాడు వేడివేడిగా. బావ అయితే టేస్ట్ చేస్తున్నాడు. బావి కారం భలే ఇష్టపడతాడండి మా నాయన నూరేది. కారం ఎట్టంది నీకోసం నూరిచ్చింది కూడా. దోశ ఆడు చెప్పాలి అండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనమాట. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.